ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఒక భారీ ఊరట లభించిందనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్కు సంబంధించిన ప్రకటన ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తిగా రద్దయిపోయినట్టే అని అనుకోవాలా, లేదంటే నెక్స్ట్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇదే అంశం మేము సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఇప్పుడు మళ్ళీ వాట్ నెక్స్ట్ అంటే ఇది షెడ్యూల్కి సంబంధించిన ప్రకటన మాత్రమే విడుదల చేశారు, దాన్ని మాత్రమే రద్దు చేసిందా, లేదంటే ఇంకా ఎన్నికల షెడ్యూలు ఈ వ్యాక్సినేషన్ అయ్యే వరకు పెట్టకూడదని అనుకోవాలి ఈ తీర్పు? అంటే ఇక ప్రభుత్వంతో సంప్రదింపుల బేసిస్ మీదనే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటి, వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఉంది అని చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఉందనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో నిన్ననే అదే ప్రధానమంత్రి మాట్లాడారు, 11వ తారీఖున ఇవాళ మాట్లాడడం అయింది. ఆ తర్వాత షెడ్యూల్ ఇస్తామన్నారు, 13 నుంచి కొంత 16 నుంచి ఫిక్స్డ్గా టోటల్గా వ్యాక్సినేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఇందులో ఫస్ట్ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఎవరైతే వైద్య సిబ్బందిగా వీళ్ళందరికీ వస్తాయి, డాక్టర్లు, తర్వాత మున్సిపల్, వీళ్ళందరూ కూడా శానిటరీ సిబ్బంది వీళ్ళందరూ. సెకండ్ ఫేజ్లో పబ్లిక్కి వస్తుంది. ఈ పబ్లిక్కి వ్యాక్సిన్ వేసేది కూడా రెండు దశలు, ఫస్ట్ వ్యాక్సిన్ వేసాక మళ్ళీ నెలకి రెండో వ్యాక్సిన్ వేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా ఎక్కడ జరుగుతాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగుల దగ్గరే జరుగుతాయి, ఏది స్కూల్ కావచ్చు లేకపోతే కనుక మన కమ్యూనిటీ హాల్ కావచ్చు. ఎలక్షన్లు జరగాలని అక్కడే జరుగుతాయి. ఇప్పుడు ఎలక్షన్లు బయట ఎక్కడ రోడ్డు మీద పెట్టలేరు, ఇళ్లలో పెట్టలేరు కదా, ఖచ్చితంగా అలాంటి ప్రభుత్వ భవనాల దగ్గరే జరుగుతాయి. దాన్ని ఇక్కడ ప్రయారిటీ, ఇక్కడ నిన్న ఆయన మాట్లాడి వచ్చింది అదే, ఎవరు చీఫ్ సెక్రటరీ వాస్తవంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి. ఈ పొజిషన్ వల్ల ఆయన హైకోర్టు న్యాయమూర్తి అధికారాలు వచ్చినాయి, అటు చీఫ్ సెక్రటరీకి కూడా అదే స్థాయిలో ఉంటారు. ఇక్కడ ఈయన యాజ్ ఫర్ ఉద్యోగం చేసిన దాని ప్రకారం అయితే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడు, అట్లాంటిది తన పైన ఉండేటువంటిది, ఇలాంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి పై బాస్ చీఫ్ సెక్రటరీ, అట్లాంటి ఆయన్ని కూడా ఇక్కడ ఆ బాధ్యతలో ఉన్నారు కాబట్టి వెళ్ళి కూర్చోమని చెప్పింది కోర్టు లాస్ట్ ట్రిప్. అందులో సంప్రదింపులు జరపమంది కానీ ఏకపక్ష నిర్ణయం తీసుకోమన్నా. సంప్రదింపులు అంటే అవతలలో చెప్పి వినేసి నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, దానికి నీ అనుమానాలు ఇంతకుముందు మనం మొన్ననే చెప్పుకున్నాం, కౌంటర్ అడగాలి మళ్ళీ, ఓకే మీ దగ్గర స్టాఫ్ ఎంత ఉన్నారు, పోలీసులు ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటి అలా కాకుండా నాకున్న లెక్క ప్రకారం మీరు చేసేయగలరు, అలాగే ఉద్యోగుల్ని మీరు చేసేయగలరు అంటే ఎట్లా కుదురుతుంది? అప్పుడు రద్దు చేసే రోజునే జరగాలి. కానీ ఏంటంటే కరోనా టైంలో విచారణలు కూడా డీటెయిల్గా చేసే వీలు లేదు కాబట్టి, ఇంకోటి కరోనా టైంలో ఎలక్షన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి అప్పుడు వదిలేసింది కోర్టు. ఈవెన్ సుప్రీంకోర్టు అన్న దాంట్లో ఈయన గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ సలహా కూడా ఇచ్చింది ఆ రోజున, ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నిందించాలి అక్కడ. ఈసీని కూడా తప్పు పట్టింది, మీరు సంప్రదింపులో ప్రాసెస్ లేకుండా ఎట్లా చేస్తారు, నెంబర్ వన్. రెండోది, ఇక్కడ నుండి మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయండి, అంటే మీరు ఇక్కడ నుండి చేస్తారా, సాయంత్రం రద్దు చేయడం అయితే కుదరదు కదా, అంటే లేదు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. అప్పుడు మరి మీరు ఎలక్షన్ కోడ్ని రన్నింగ్లో పెట్టారు, ఎలక్షన్ కోడ్ని రన్నింగ్లో పెడితే రేపు పొద్దున ఇంకా ప్రభుత్వం ఏం కార్యక్రమం చేస్తుంది ఇలాంటి సందర్భంలో, కాబట్టి ఏదైనా సంప్రదింపులతో చేయండి అని చెప్పారు. ఈయనేమంటాడు సంప్రదింపులు అంటే డైరెక్ట్గా నేను కూర్చున్నాను అయిపోయింది పంపించేసాను అనేటువంటి. ఈజ్ నాట్ ఏ సుపీరియర్, ఈజ్ నాట్ ఏ సబార్డినేట్, ఇండిపెండెంట్ శక్తి ఉంది, అంటే స్వతంత్రత ఉంది కానీ సుపీరియారిటీ లేదు వాళ్ళ మీద, అది గ్రహించలే ఆయన. సుపీరియారిటీ కింద ఫీల్ అంటే స్వతంత్ర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతం యూనివర్సిటీ ఉంది అది అటానమస్, అంతేగాని అది ఆంధ్ర యూనివర్సిటీ నువ్వు అన్నిటికంటే నేను గొప్పదాన్ని అంటే వాళ్ళకాళ్ళు ఫీల్ అవ్వాలి చంగలు గుద్దుకోవడానికి, అంతేగాని దానికి ఒక బాధ్యత ఉండదు. ఫైనల్గా ఆ సర్టిఫికెట్లు అనేటువంటిది యూజీసీ అప్రూవ్డ్ ఉండాలి, ప్లస్ దీని వాల్యూ వేరు దాని వాల్యూ వేరు, కేంద్ర ఎన్నికల సంఘం వాల్యూ వేరు దీని వాల్యూ వేరు, ఇవన్నీ తెలియవా అంటే తెలుసు, కానీ ఒక సెక్షన్ అంటే ఒక సైకలాజికల్గా మేబీ అప్పుడు సీఎం కులం పేరుతో తిట్టాడన్న కోపంతో అప్పటించి అలా వెళ్ళిపోయింది ఆయన మెంటాలిటీ. అసలు నా వైదా వేసే ముందు అయితే ఈయనది తప్పే కదా లెక్క, అది వెళ్ళిపోయింది, అది పతాక స్థాయికి చేరిపోయింది. దాని ఇంపాక్ట్ ఈవేళ ఎదురుదెబ్బ మామూలు ఎదురుదెబ్బ కాదు, ఏది షెడ్యూల్ ప్రకటించేసి 2 రోజుల నుంచి ఇప్పటికీ 8 ఆర్డర్స్ వేశారు ఆల్రెడీ, ఒక అధికారిని కూడా అధికారిని సస్పెన్షన్, అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సస్పెన్షన్, ఇక జీవితంలో ఎక్కడా ఉద్యోగం చేయకుండా. అవును, అంటే ఎందుకు అంత సీరియస్ డిసిషన్? నాకు అర్థం కాలేదు కదా అడుగుదాం అనుకున్నా, ఎందుకు అంత సీరియస్ డిసిషన్? ఎగోయిస్టిక్ యాటిట్యూడ్ పెరిగిపోయింది, అంటే ఎన్నికల సంఘంలో ఉన్న అధికారే కదా పోతే, అంటే ఈయన్ని బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు ఆయన, ఏది వాళ్ళందరూ సెలవు మీద వెళ్ళేటట్టు స్టాఫ్ని, సెలవు మీద వెళ్ళడం అంటే ఈయనకి సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఆ కోణంలో, అది సహాయ నిరాకరణ తప్పే, కాబట్టి ఈయన్ని రైటో రాంగో తెలుసుకోలేదు ఈలోపు.
ఇప్పుడు ఈయన అడ్రస్ మీద మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిది, అంటే తన చేతిలో ఉన్నది విచ్చలవిడి అధికారం అనుకున్నారు. నిజమే, ఓకే విచ్చలవిడి అధికారం ఉంది అనుకుందాం, మంచిదే. అదైనప్పుడు మరి ఇంతకుముందు చంద్రబాబు గారు ఏమంలో ఏమైంది అప్పుడు? అసలు ఇట్లాంటిది కనీసం ప్రయత్నం కోర్టు ద్వారా ఏమైనా జరిగిందా ఎన్నికలు నిర్వహించాలని? కాగితాలు రాశాడంట, మరి ఎవరి నాలుగు గీసుకున్నారో తెలియదు. ఏది, మున్సిపల్ ఎన్నికలు జరగలేదు, కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు 2018 జరగల, పంచాయతీ ఎన్నికలు జరగలేదు, ఏదీ నిర్వహించకుండా నేను గొప్ప సిన్సియర్ ఆఫీసర్ని, నేను బాధ్యతగానే చేస్తాను, రాజ్యాంగబద్ధంగా చేస్తాను. రాజ్యాంగం అప్పుడేమైంది, ఏం చేసావు నువ్వు? అది అయిపోయింది. పోనీ ఈ తర్వాత వచ్చాక గవర్నమెంటే పెట్టింది చట్టం, నువ్వు చేయాల్సింది గవర్నమెంట్ చేసింది ఈ రూల్స్. ఏది, వారంలోపు ఎన్నికలు పూర్తవ్వాలి, ప్రచారం తక్కువ అవ్వాలి, ఖర్చు తక్కువ అవ్వాలి, అట్లాగే ఎవరన్నా మందు పంచినా డబ్బులు పంచినా అది ఎన్నికల సంఘం పాత్రని కాస్త ఎక్కువ తీసుకుని ఎన్నికల సంఘాన్ని మరిన్ని పవర్స్ ఇచ్చింది. అది ఇంప్లిమెంటేషన్ పవర్ ఎవరికి ఉంటుంది? ఎస్సీసీకే ఉంటుంది. ఏది, మందు దీన్ను డబ్బులు, అప్పుడు ఇంకా మరింత హ్యాపీ కదా నీకు. నీ చేతికి సర్వశక్తులు ఇచ్చింది, ఇస్తే ఈయనేం చేశాడు, దాన్ని పక్కన పెట్టేసేసి సాయంత్రం ఎన్నికలే వాయిదేశారు. ఎందుకు? ఏకగ్రీవాలు అవుతున్నాయి. నిజం, ఆ టైంలో ఏకగ్రీవాలు ఎందుకు అవుతాయి అంటే గవర్నమెంట్ వచ్చి చాలా తొందర, ప్లస్ 4 ఏళ్ళు టైం ఉంటుంది. ఇంకోటి, కొన్ని చోట్ల దౌర్జన్యాలు చేశారు, వాళ్ళంటే భయంతో ఆగిన చోట్లు ఉంటాయి, అది ఉన్నాయి. బట్ అవి పర్సంటేజీ 4% 5% ఉంటాయి. టోటల్ ప్రక్రియ నువ్వు చేతనైతే నిజంగా కమిట్మెంట్ ఉంటే అయ్యి ప్లా ఆపే. ఆ ఏకగ్రీవాల దగ్గర ఎక్కడైతే గొడవలు జరిగినాయో ఏకగ్రీవాలను ఆపడం కుదరదు, గొడవలు జరిగిన చోట ఆపచ్చు, ఆపేసి మిగతా కంటిన్యూ చేయి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి సిన్సియర్ ఆఫీసర్. అక్కడ అది చేయలే, చెయ్యకపోగా దాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్తూ చేసుకొచ్చారు. అది కూడా ఏం చెప్పారు, కోవిడ్ గురించి నాకున్న సమాచారం మేరకు. అప్పటికింకా ఈ జనతా కర్ఫ్యూ లేవు, మిగతా ఇవి లేవు. ఒక కేసు అప్పటికి రిజిస్టర్ అయింది, దేశవ్యాప్తంగా 16 కేసులు దాకా ఉంటే ఆంధ్రాలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఒకేసారి రిజిస్టర్ అయినప్పుడు నువ్వు చేసినప్పుడువంటివి లేదా ప్రీపోన్ చేయొచ్చు, పోస్ట్ పోన్ బదులు. సరే పోనీ ఆపే, మంచివాడివి అయిపోయింది. పాలాభిషేకాలు పూలాభిషేకాలు వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఇదిగో పెరిగింది. ఏది, తను ఒక రాజకీయ నాయకుడి కింద ఫీల్ అవడం బిగిన్ చేశాడు. అంటే సపోర్ట్ అలా వచ్చింది కాబట్టి అది కూడా ఎవరైనా పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయని తెలుగుదేశం వాళ్ళు, అమరావతి రైతులు, వీళ్ళు తప్పి ఇంకెవరు చేశారు? అక్కడే నిన్ను ఒక పార్టీకి లాగుతోంది. అక్కడ నీకు పార్టీతో సంబంధం లేదా నువ్వు చెబుదామన్నా లేకుండా అయ్యింది. సెకండ్ ఫేజ్ లో ఏమైపోయాడు, ఆ పార్టీకి కమిటెడ్ అయిపోయాడు ఆయన. ఎట్లాగా, సునీల్ చౌదరి ఎప్పుడైతే వీళ్ళతో కూర్చున్నాడో ఆ తర్వాత లాయర్లకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఈలోపు ఆయన తొలగింపు విషయంలో వ్యవహరించినటువంటి పాత్ర తప్పే. ఏది కొత్తగా రావాల్సింది, నెక్స్ట్ రావాల్సినటువంటి జీవో ముందే ఇంప్లిమెంట్ చేశారు, అది తప్పే. సరే అక్కడ అంత క్లాష్ జరిగి డబ్బులు పెట్టారు, అంతా జరిగింది, వెనక్కి వచ్చారు. రిస్టోర్ అయిన తర్వాత నాన్న ఆ జెన్యూనిటీ కాపాడుకోవాలి కదా, ఆ జెన్యూనిటీ పోయింది. మళ్ళీ ఇక డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టించారు కాబట్టి అన్న కోణంలో పూర్తిగా ఇక వాళ్ళకి సరెండర్ అన్నట్టు ప్రవర్తిస్తే ఎట్లాగ? ఇక్కడ ఇప్పుడు నేను నువ్వు ఎక్కడ ఆపావు, ఎబేయన్స్లో పెట్టిన దగ్గర నుంచి ప్రొసీజర్ కంటిన్యూ అవ్వు. అంతేగాని అది తీసిపడేసి పంచాయతీ ఎన్నికలకు వచ్చి ఎందుకు? అక్కడ వాళ్ళకి సమస్య ఇప్పుడు అది పెట్టగానే ఏమవుతుంది, నోటిఫికేషన్ రద్దు చేయమని వాళ్ళ ఒత్తిడి. ఏది, నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్గా ఇవ్వడం అంటే ఖచ్చితంగా అది పెద్ద లిటిగేషన్ అవుతుంది. ఎందుకు అంటే ఈయన ఇష్టం కాదు, అక్కడ ఎన్నిక అయ్యారు అని సర్టిఫికెట్ ఈయన ఇష్టం, కానీ ఎన్నికైన వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి తూ చీ అని చెప్పడానికి కుదరదు, క్యాన్సిల్ అని చెప్పడానికి కుదరదు. కాబట్టి అది సాటిస్ఫై చేయలేడు కాబట్టి ఇటుకొచ్చారు. ఇంకోటి టైం దగ్గరకు వచ్చేసింది. 6 ఏళ్లలో నేను ఏమీ చేయలేకపోతున్నానే అని బాధపడుతున్నాను అంటే చివరిలో పరిగెడుతున్నాం. అది అది ఏది తప్పెవరిది అంటే నీ ఇన్నేళ్ళు వృధా చేసుకుంది ఎవరు? ఇప్పుడు ఆయన కెరీర్లోనే ఇంతకుముందు ఏ ఎన్నికల కమిషనర్ ఎదుర్కొనంత చిత్కారం ఎదుర్కొని ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఇదే మనుషులు ఈయన కాపాడరు. ఇప్పుడు ఇవాళ ఈయన్ని ఉపయోగించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వాడుకుంది ఈయన్ని, ఏది ఇట్లాంటి వ్యవహారంలో లాయర్లను అరేంజ్ చేయడం కానీ. ఇప్పుడు అదే తెలుగుదేశం కాపాడుతుందా? ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఈ 2 రోజుల నుంచి కూడా ఈ నోటిఫికేషన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టీడీపీ దాని మీదే వరుసగా టీడీపీ నేతలు అందరూ రావడాలు, ప్రసంగాలు చేయడాలు, ఎన్నికల కమిషనరే ఫైనల్, ఆయన చెప్పినట్టే ఎన్నికలు నిర్వహించాలని చెప్పడాలు. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం ఎవరి మొండిదలకి ఇది పాఠం అనుకోవాలా లేదంటే గుణపాఠం అనాలా? ఇక్కడ బేసిక్గా జరిగిన తప్పు ఏంటంటే ప్రభుత్వం వైపు నుండి చేసిన తప్పు ఆయన కొడాలి నాని నన్ను విజయసాయి రెడ్డి చేసి దాన్ని అడ్డం పెట్టి ఈయన వెళ్దాం అనుకున్నాడు. అదే రాజకీయం. అక్కడ నువ్వు రాజకీయ నాయకుడు కాదు, అక్కడ వాళ్ళు ట్రాప్ లోకి లాగారా వాళ్ళు? లేదు లేదు, వాళ్ళు మామూలుగా
అందులో ఏంటంటే ఈయన మీద ఉన్న కోపం, ఇంకోటి ఏంటంటే కమ్మ మీద కమ్మ కాపు మీద కాపు అనే పాలసీ, అందులో భాగంగా ఈయన వాళ్ళ వాళ్ళతో ఇట్టించాలి కాబట్టి నువ్వు ఉండగా మేము నిర్వహించమని చెప్పారు. ఆ ముక్కని ఈయన వాడుకున్నాడు. రెండో పాయింట్ విజయసాయి రెడ్డి ఏప్రిల్ మేలో పెడతాను, అది ఈయన వాడుకున్నాడు. అది ఒక ఎన్నికల కమిషనర్ గా నీకు వర్తించదు. అది వాస్తవంగా అయితే కనుక ఎన్నికల కమిషనర్ గా ఆ పాయింట్స్ని తన మైండ్లో పెట్టుకుని మిగతా కథ నడపాలి. ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు టైము, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న అనొచ్చు ఏమయ్యా మీరు ఇట్లా చేశారు, కోర్టు దాన్ని కన్సిడర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. నిజమే అది కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి సందర్భంలో అంటే ఈ గోల్ లేకపోతే, వ్యాక్సినేషన్ లేకపోతే ఆ పాయింట్ మీద ఖచ్చితంగా కన్సిడర్ చేసింది. ఫస్ట్ వ్యాక్సిన్ కావాలా, ఓటు కావాలంటే వ్యాక్సినే కావాలి. అది క్లియర్ గా చెప్పింది. అందులో 73-74 రాజ్యాంగ సభతో పాటు మనిషికి జీవించే హక్కు ఉంది, జీవించే హక్కుని భంగం కలిగించేటువంటి హక్కు ఎవరికి లేదన్నటువంటి పాయింట్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. న్యాయస్థానం చేసినటువంటి అతిపెద్దదైనటువంటి స్టేట్మెంట్ అదని చెప్పచ్చు. జీవించే హక్కు అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేసింది అనమాట ఇక్కడ. అది వీళ్ళకి ఇది Article 14, Article 21 ప్రకారం, రాజ్యాంగంలోని ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కును కాపాడాలి, ప్రజలకున్న హక్కులను కాలరాయలేము అని ప్రకటించింది. ప్రభుత్వ వాదన ఇదే కోణంలో ఉంది కాబట్టి ఆ వాదనతో ఏకీభవిస్తూ ప్రభుత్వం సూచనను ఎస్సిసి పట్టించుకోలేదు అనేది వ్యాఖ్యానించింది అనమాట. ఇది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ కోర్టు కూడా ఇప్పుడు కోర్టు అమల్లో ఉంది అనేది, ఇప్పుడు ఇంకా అవన్నీ క్లియర్ అయిపోయినట్టే రద్దు అయిపోయినట్టు కోర్టు గిడ్డ ఏం లేనట్ట, ఇంకా కోడ్ ఇంకా లేనట్టే కదా. ఇప్పుడు ఇది లేనంటే షెడ్యూల్ రద్దు అయిపోతే ఆటోమేటిక్ గా కోడ్ లేనట్టే. ఇక మిగతా కార్యక్రమాలు ఎస్సీసీ ముందు ఆప్షన్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్? ఒకటి డివిజన్ బెంచ్ కి వెళ్తారు. అయితే డివిజన్ బెంచ్ కి వెళ్ళడానికి అయితే ఒక రిస్క్ ఉంది. ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి సెలవులు, ఈయన ఏ వంకన కారణం పెట్టుకుని వాడుకున్నారో ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు డివిజన్ బెంచ్ యాక్చువల్ గా వాళ్ళ అవగానే రేపు డివిజన్ బెంచ్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ వెకేషన్ దాంట్లో డివిజన్ బెంచ్లు ఉండవు, సింగిల్ జడ్జిలే ఉంటారు. ఇది అత్యవసర పరిస్థితి అని మళ్ళీ డివిజన్ బెంచ్ని కావాలనేది ఒప్పించగలగాలి. అది సింగిల్ గా ఇప్పుడు ఎస్సీసీగా అంత ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అంత అత్యవసరంగా అది వాళ్ళని ఒప్పించగలగాలి. ఇది ఆ కోణంలో ఇక్కడ కొన్ని ఇప్పుడు ఈ తీర్పులో ఉన్న లోపాలను ఏదన్నా ఎత్తి చూపెడుతూ ఆ పాయింట్ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ తీర్పు చెప్పిన తర్వాత ఆ బెంచ్ తీర్పుని అత్యవసరంగా భావించి డివిజనల్ బెంచ్ స్వీకరించే అవకాశం, అదే స్వీకరించడం అనేటువంటిది చెయ్యాలి అంటే అలాంటి పాయింట్ వీళ్ళు ఏదన్నా చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఎస్సీసీ ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారు, జీవించే హక్కును కాల రాస్తున్నారు, ప్రజారోగ్యం ఫస్ట్ ప్రయారిటీ, అందులో కరోనా వల్లనే ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి ఆ కరోనా నుంచి రక్షించేటువంటి వ్యాక్సిన్ వస్తే దాన్ని ఎట్లా ఆపుతారు, ఇది ప్రజలు జీవించే హక్కు. ఇప్పుడు అలా కాకుండా ప్రజలు జీవించే హక్కుతో పాటు ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంది, నా దగ్గర ఉన్న సమాచారం అంతకంటే ఎక్కువ ఉంది, మేము చెయ్యగలం అనేటువంటిది ఏదన్నా ప్రాథమిక సమాచారాన్ని మెన్షన్ చేస్తూ ప్రభుత్వం మిమ్మల్ని ఏదో తప్పుదోవ పట్టించింది కాబట్టి ఇది వాదనలు మా వాదనలు వినండి అంటూ ఇక్కడ డివిజన్ బెంచ్ కి అప్పీర్ అవ్వాలి. లేదు అంటే సుప్రీంకోర్టుకి అప్పీర్ అవ్వాలి. సుప్రీంకోర్టుకి అప్పీర్ అయ్యి అక్కడ లంచ్ మోషన్ నిరూపించగలగాలి అక్కడైనా ఇక్కడైనా సుప్రీంకోర్టుకి అయినా సరే, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు అని చెప్పి అది ఇంతకంటే వేరే డేటా ఉండాలి తన దగ్గర. ఏది కరోనా వ్యాక్సినేషన్ ఇప్పుడే కాదు, ఫస్ట్ ఇచ్చేది ఓన్లీ వీళ్ళకే, పబ్లిక్ కాదు, ప్లస్ ఈ సెంటర్లు వాడట్లేదు, ఇట్లాంటి అయ్యో కేంద్రం నుంచి ఏమైనా కాగితాలు తెప్పించుకుని చేయాలి. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్లో అయితే 31 దాకా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రెండోది వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ ఎలక్షన్స్కి అడ్డుపడవు అని ఈయన చెప్పగలగాలి. అది ఏదైనా కేంద్రం నుంచి ఏదైనా కాగితం తెప్పించుకుని చేయాలి. అప్పుడు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి అనేటువంటిది కుదురుతుంది. లేదు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం డబ్బులే కాబట్టి ఎస్సీసీ కానీ ప్రభుత్వమే కదా ఇచ్చేది. ఇటు విచిత్రం ఏంటంటే ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదించే వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి, ఎస్సీసీ తరఫున వాదించే వాళ్ళకి ప్రభుత్వం ఇద్దరు డబ్బులు మనయే ప్రజాధనం. ఇప్పుడు అంటే మార్చితో ఈయన పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి మరొక 3 నెలలు పెంచుకునేందుకు కోర్టుకు వెళ్ళబోతున్నారు, అదైనా సాధ్యమయ్యే పని? అదైతే కనుక అతి పెద్ద డెరగేటరీ కామెంట్లు వినాల్సి వస్తాయి. అంటే నేను నిర్వహించలేకపోయాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అంటే
ప్రభుత్వం మామూలుగా అప్పుడు కోర్టు మామూలుగా మాట్లాడు పదవీ కాలం పొడిగించాలని ఈయన ఏ లెక్కన అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి కదా కరోనా టైంలో ఇంత లాస్ అయ్యాం కాబట్టి టైం అని అప్పుడు ముఖ్యమంత్రికి కూడా పదవీ కాలం పొడిగించమంటారని అడుగుతుంది ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి వీళ్ళందరూ కూడా పొడిగించమంటారా. అట్లాగే చాలా మంది డాక్టర్లు వీళ్ళందరూ అంటే ఈయన అధికారి కదా అలా చూడొచ్చు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి పొడిగిస్తారు మన సాహ్ని గారికి పొడిగిస్తారు. అది గవర్నమెంట్ మా దగ్గర ఇక్కడ వేరే కాన్సెప్ట్లు ఉన్నాయండి అందుకని పొడిగించమని అడుగుతుంది. అది కేంద్రం ఇయ్యాలి అది కూడా వీళ్ళుగా. అదేంటంటే వేరే వాళ్ళది రెడీ చేసుకునే లోపు కొంచెం అంటే అప్పుడు గవర్నమెంట్ మారింది కదా మేము ఈ పరిస్థితి అందులో కరోనా ఉంది ఈ కారణంగా మేము ఇమీడియట్ గా చేయలేకపోతున్నాం. ఈయన కోర్టుకి వెళ్ళినా కూడా అసలు వర్తించనే వర్తించదు. ఎస్సీసీకి అట్లాంటిది పొడిగింపు అనేటువంటిది వర్తించదు. కానీ అదే ప్రభుత్వం తలుచుకుంటే పొడిగించే కష్టం లేదు దానికి కూడా. మళ్ళీ అది ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నరు గవర్నర్ నుంచి అట్లా 6 నెలల ఎక్స్టెన్షన్స్ ఉండవు వీళ్ళకి. 6 నెలలు 3 నెలలు ఉండదు. అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళినా సాధ్యం సాధ్యం కాదు. ఎవరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా సాధ్యం కాదు. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ పరిణామాలు చేసుకోవాలంటే మళ్ళీ రీఇనిషియేట్ అవ్వాలి. అంతేగాని పొడిగింపు అనేది ఉండదు. అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈయన ఒక ట్రయల్ ఏముంటుంది ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతూనే ఇంకా మిగతా 3 దశలు 4 దశలు ఉన్నాయి కాబట్టి ఈయన ఈలోపు ప్రభుత్వం మీద ఆల్రెడీ మీరు చూశారు కదా అన్ని రాజకీయ పక్షాలు కూడా అనుమానాలుగా ఉన్నాయి కాబట్టి నేనైతేనే చేస్తాను కాబట్టి అనేసి పెట్టి కావాలంటే ఆ పార్టీలకు నోటీసులు ఇవ్వండి అని అడగచ్చు. బట్ అదైనా సరే తోసిపుచ్చింది కోర్టు. ఇప్పుడు పోలీస్ అధికారి ఒక ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జడ్జి గారు ఉన్నారు ఇప్పుడు మహేశ్వరి గారు అమరావతి ఇష్యూ తెస్తున్నారు. ఆయన అయ్యేదాకే నుంచి కదలొద్దని చెప్పామన్నా సుప్రీంకోర్టు ఆపిందా బదిలీ చేసేలా? జడ్జి గారికే లేని ప్రివిలేజెస్ ఈయనకి ఎందుకు ఇస్తారు? కొన్ని కొన్ని చోట్ల పాజిటివ్ వచ్చింది. ఇది చాలా పెద్ద పాజిటివ్ పెద్దది కదా. అంటే ఇంకా వెనక్కి తగ్గిపోయినట్టు అనుకోవచ్చా? ఫర్దర్ హయాంలో జరగలేదు ఎన్నికలు ఇంకా ఆగిపోయి అనుకోవచ్చా? ఆగిపోలేదు. 99.9% ఆగిపోయినాయి. ఒకవేళ డివిజన్ బెంచ్ వెళ్తే మళ్ళీ వేరే రకంగా తీర్పు వచ్చి ఎన్నికలు ఏమైనా కంటిన్యూ అవుతాయా? అదే 99.9% అవకాశం లేదు. 0.01% ఈవెన్ సుప్రీంకోర్టు అయినా ప్రజల ఆరోగ్యం కంటే ఎన్నికలు బెటర్ అని చెప్తుందా? అందులో కింద కోర్టుదే కదా కిందసారి. ఇక్కడ హైకోర్టు ఓకే అంది కాబట్టినే సుప్రీంకోర్టు కూడా దాన్నే యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నేను అన్నాను కదా ఇంతకంటే ఎక్కువ ఏదన్నా చూపించగలగాలి. అట్లాంటిది ఏమి లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేస్తున్న మాట నిజం. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చిన మాట నిజం. ప్రధానమంత్రి కూర్చున్న మాట నిజం. అందులో ఫస్ట్ ఒక వ్యాక్సినేషన్ వేయాలి, 2 నెలల్లో ఇంకొక వ్యాక్సిన్ వేయాలి. ఈ 2 వ్యాక్సిన్స్ అయ్యేదాకా ఆగమని చెప్పడంలో తప్పు ఉండదు. అట్లాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే దేశం అలా ఆగిపోతుంది అంటే 2018లోనే ఎందుకు నిర్వహించలేదనే పాయింట్ వస్తుంది. లేదా మున్సిపల్ ఎన్నికలు అసలు ఆగిపోయినటువంటి మాట వస్తుంది. 2018లో కోర్టు తీర్పిచ్చింది 3 నెలల లోపు నిర్వహించమని, అప్పుడే నిర్వహించలేదు. అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వివాదాలు మీరు ముందు కింది కోర్టులో తేల్చుకోండి అని చెప్పి చెప్పింది. కాబట్టి ఇప్పుడు మరి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది స్వీకరిస్తా లేదా అంటే అసలు వెళ్తారా లేదా అనేది ఒకటి. ముందు డివిజన్ బెంచ్, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి. బట్ ఇక అవకాశం 90% మూత పడిపోయినట్టు. 99% ఇంకేదన్నా నేను చెప్పినట్టు విపరీతమైనటువంటి సోర్స్ ఏదన్నా పెట్టుకుని చేస్తే తప్పించి. అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఆయన ఒక మంచి రికార్డు సాధించినట్టు. ఏ కొత్త బుక్స్ వస్తున్నాయి కదా, వండర్ బుక్స్ ఇట్లాంటి దాంట్లో రాయొచ్చు. ఎన్నికలే నిర్వహించకుండా 6 ఏళ్ళు ముగించిన ఎన్నికల కమిషనర్ గా ఒక కొత్త రికార్డు సాధించినట్టు. మొత్తానికి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అయితే ప్రస్తుతం వాయిదా పడ్డాయి. కోర్టు తీర్పు ప్రకారం చూస్తే రద్దు చేసింది ఎన్నికల షెడ్యూల్. మరి తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయి, తర్వాత ఒకవేళ డివిజనల్ బెంచ్కి వెళ్తే గనక తీర్పులో ఏమన్నా మార్పులు వస్తాయి ఏంటి, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.